హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ పోస్టర్ ఈ రోజు మనం బిగ్ బాస్ ఎపిసోడ్ టూ విషయానికి వస్తే బిగ్ బాస్ రెండు రోజే రచ్చరచ్చ అట్టహాసంగా ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభమైన విషయం తెలిసిందే పదహారు మంది కంటెస్టెంట్లు కలర్ఫుల్ హౌస్లో మంచి రంజుగా ఆట మొదలు పెట్టేశారు అయితే ఆట మొదలైన తొలి రోజు ఆహా ఓహో అంటూ ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకున్న కంటెస్టెంట్లు అసలు ఆట మొదలు పెట్టేశారు కరటే కళ్యాణి హౌస్లో రచ్చ మొదలుపెట్టి జోర్దార్ సుజాతతో మాటల దాడికి దిగింది అనంతరం ఏడుపులు పెడబొబ్బలు మిగిలిన కంటెస్టెంట్స్ ఓదార్చడం లాంటి రసపట్టైన అసలు ఆట రెండో రోజునే షురు చేశారు తొలివారం ఎలిమినేషన్స్ ప్రక్రియను షురు చేయగా నామినేషన్స్ ప్రక్రియలో దూషణాల పర్వం మొదలైంది మొదటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులు నామినేట్ చేయాలనుకునే సభ్యుల పేర్లు చెప్పి వాళ్ల ముఖంపైనే తలుపు వేయాలని తొలివారం నామినేషన్స్ ప్రక్రియను షురు చేశారు బిగ్ బాస్ ఇక ఆ వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్లో మార్నింగ్ వేకప్ సాంగ్స్ సయ్యా సయ్యారే పాటకు ఆడి పాడిన కంటెస్టెంట్లు స్టెప్పులతో ఇరగదీశారు ఇక సీక్రెట్ రూమ్లో ఉన్న సోహెల్ సోహెల్లు స్టెప్పులతో రచ్చ చేశారు దర్శకుడు సూర్యకిరణ్ మార్నింగ్ పూట చేసే చెమట పట్టని సింపుల్ ఎక్సర్సైజ్ను మిగిలిన కంటెస్టెంట్స్కి చెప్పారు అనంతరం కిచెన్లో డైరెక్టర్ రాజశేఖర్ సూర్యకిరణ్ తదితరులు కరాటే కల్యాణిపై జోకులు వేసుకున్నారు హౌస్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి కానీ కళ్యాణి అరుపులు వింటే పారిపోతాయని జోకులు వేసుకున్నారు ఇక సీక్రెట్ రూమ్ లో ఉన్న అరియానా సోహెల్ వీప్ మీద ఎక్కి కూర్చొని రచ్చన శురు చేసింది ఇక బిగ్ బాస్ లో భాగంగా పోస్ట్ కార్డ్ ద్వారా ఒక లేఖను పంపిన స్లిప్లో రాసి ఇచ్చిన దాని గురించి వివరించాలని కోరారు ఇక మీ ఊరి గురించి చెప్పాలని మోనాల్కి స్లిప్ అందించగా ఊరి విషయాన్ని పక్కన పెట్టి తన తండ్రి చనిపోయాడని ఏడవడం మొదలుపెట్టింది ఆమె ఏడుపు చూసి పాపం గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది అనంతరం మెహబూబ్ దిల్సే సైతం తన పేరెంట్స్ని గుర్తు చేసుకుని మున్నీరయ్యారు అతన్ని ఓదార్చడం మిగిలిన కంటెస్టెంట్స్ పని అయింది ఇక అఖిల్ సార్దక్ గంగవ్వకు తలపట్టి నాకు అమ్మమ్మ ఉంటే ఇలాగే చేసేవాడినని చెప్పాడు సీక్రెట్ రూమ్లో ఉన్న సోహెల్ హౌస్లో ఉన్న కి ఫోన్ చేసి ఫుడ్ పై ఆర్డర్లు వేయడం మొదలుపెట్టాడు అయితే ఆ ఫోన్ జోర్దా సుజాత లిఫ్ట్ చేయడంతో కరాటే కళ్యాణి ఆమెను కార్నర్ చేసింది మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా ఫోన్ చేసింది ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా బిగ్ బాస్ నా లేక ఫోన్ చేసింది ఎవరా అన్నది తెలుసుకోవాలి కదా అని క్లాస్ పీకడంతో కన్నీళ్లు పెట్టుకుంది సుజాత ఇక మళ్ళీ సోహెల్ కాల్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన కళ్యాణి చెప్పండి బిగ్ బాస్ అంటూ మాట్లాడింది సోహెల్ అరియానా అడిగినట్టుగానే కిచెన్ సాంబార్ చేసి రూమ్కి పంపించారు ఇంటి సభ్యులు ఇక ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా నామినేషన్స్ ప్రక్రియను షురు చేశారు బిగ్ బాస్ ఇద్దరిద్దరు చొప్పున వెళ్లి గార్డెన్ ఏరియాలో ఉన్న కిటికీల దగ్గర నిలబడాలని మిగిలిన ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఇద్దరులో ఒకరిని నామినేట్ చేసి డోర్ క్లోజ్ చేయాలని కోరారు బిగ్ బాస్ ఈ నామినేషన్ ప్రక్రియ జరిగింది ఇలా మొదటిగా అభిజిత్ హారికలు నామినేషన్ కోసం వెళ్లి కిటికీల దగ్గరకు వెళ్లగా ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో వీళ్ళిద్దరిలోనూ అభిజిత్ని ఎలిమినేషన్ నామినేట్ చేశారు హారిక సేఫ్ అయింది ఇక రెండో జంటగా సూర్యకిరణ్ యాంకర్ దేవీలు వెళ్ళగా ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో సూర్యకిరణ్ సూర్యకిరణ్ ని నామినేట్ చేశారు టీవీ నైన్ దేవి సేఫ్ అయింది ఇక మూడో జంటగా కరాటే కళ్యాణి అఖిల్ సార్థకులు వెళ్ళగా ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో అఖిల్ సార్థక్ ని నామినేట్ చేశారు దీంతో కళ్యాణి సేఫ్ అయింది నాలుగో జంటగా రాజశేఖర్ దివిలు కిటికీల దగ్గరకు వెళ్ళగా ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో దివిని నామినేట్ చేశారు దీంతో రాజశేఖర్ మాస్టర్ సేఫ్ అయ్యారు ఐదో జంటగా లాస్య మహబూబ్లు వెళ్ళగా ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో మహబూబ్ని నామినేట్ చేశారు దీంతో లాస్య సేఫ్ అయింది ఇక ఆరో జంటగా సుజాత మోనాలు వెళ్ళగా సుజాతను నామినేట్ చేసిన కళ్యాణి రచ్చరచ్చ చేసింది ఆవేశంతో ఊగిపోయింది ఎంతమంది శాంతి పరిచినా కంట్రోల్ కాలేదు కళ్యాణి మొత్తానికి సభ్యులంతా ఏకాభిప్రాయంతో సుజాతను నామినేట్ చేయగా మోనాల్ సేఫ్ అయ్యారు అయితే కరాటే కళ్యాణి విశ్వరూపంతో హౌస్ మొత్తం రచ్చరచ్చగా మారింది జంటగా గంగవ్వ నోయల్లు వెళ్ళగా ఇంటి సభ్యులందరూ గంగవ్వను నామినేట్ చేశారు దీంతో నోయల్ సేఫ్ అయ్యాడు రాజశేఖర్ యాంకర్ లాస్య యాంకర్ సుజాత మోనాల్ యాంకర్ దేవి సూర్యకిరణ్లు మొత్తం గంగవ్వను ఎలిమినేషన్కి నామినేట్ చేశారు దీంతో అభిజిత్ సూర్యకిరణ్ అఖిల్ సార్దక్ దివి మెహబూబ్ సుజాత గంగవ్వలు ఈ వారం ఎలిమినేషన్కి నామినేట్ అయ్యారు అయితే గంగవ్వను ఎలిమినేట్ చేస్తూ మీరు ఎలాగో సేవ్ అవుతారని నామినేట్ చేస్తున్నామని చాలా తెలివిగా ప్రవర్తించారు ఇంటి సభ్యులు అయితే రెండు రోజు ఎపిసోడ్లో కరాటే కళ్యాణి తాను ఎంత రచ్చ బ్యాచ్ హింట్ ఇచ్చేసింది పదహారు మంది ఇంటి సభ్యుడు ఒక లెక్క తాను ఒక లెక్క అన్నట్టుగా రచ్చరచ్చ చేసింది చిన్న కారణానికి బిగ్ బాస్ హౌస్ని బెంబేలెత్తించి బోర్ బోర్న ఏడ్చింది జోర్దార్ సుజాత ఎంత తగ్గినా తాను మాత్రం అస్సలు తగ్గలేదు తాను లేకపోతే బిగ్ బాస్ హౌస్ లేదు అన్నట్టుగా తెగ నటించేసింది ఈమె బిగ్ బాస్ హౌస్ నుంచి ఎప్పుడు వెళ్తుందిరా బాబు అని ప్రేక్షకులకు చిరాకు పుట్టేట్టు చేసింది ప్రతి సీజన్లో ఇలాంటి కంటెస్టెంట్ ఒకరు ఉండటం వాళ్ళని ఆదిలోనే ప్రేక్షకులు బిగ్ బాస్ హౌస్ నుంచి తొందరగానే పంపేయడం ఆనవాయితీగా వస్తుంది గత సీజన్లో హేమ కూడా పద్ధతిలో వ్యవహరించడంతో ప్రారంభం ఎపిసోడ్లోనే ప్రేక్షకులు ఇంటికి పంపేశారు మరి కరాటే కళ్యాణి ఎన్నాళ్ళు ఉంటుందో చూడాలి బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి మా అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రెండింగ్ పోస్టర్